గారికి అయ్యా, మాది నర్సలపేట వరపేట ప్రాంతం. అక్కడ కరోనా విజృంభించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా మాకు మేమే మన నర్సలపేట ఆర్డీఓ గారికి, సీఏ గారికి ఫోన్ చేసి, సార్ మాకు భయంగా ఉంది, మేము స్వచ్ఛందంగా క్వారంటైన్కి వెళ్తాం సార్ అని చెప్తే, మంచి పని చేశారయ్యా, మీలాగా స్వచ్ఛందంగా రావాలి బయటికి మీలాంటి వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని తీసుకురావడం జరిగింది. నిన్న రాత్రి మన బోయపాలెం, చిరుకుపే దగ్గర బోయపాలెం మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టారు. సరే, మేము స్వచ్ఛందంగా వచ్చాము. చూస్తే ఇక్కడ బాత్రూంలో వసతి లేదు. అసలు ఇక్కడ ఎలా ఉందంటే శవాల గది, ఒక శవాల గదిలో వేసినట్టు మాకు ఒక రూమ్ లో వేసి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఉదయం నుంచి కూడా టిఫిన్ వేసి ఏదో కుక్కలు వేసినట్టు విసిరేసి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. మెంటల్ హాస్పిటల్ వేసినట్టు ఉంది ఇక్కడ మాకు. స్వతంత్రం నేను స్వతహాగా వచ్చినందుకు మాకు మీరు ఇచ్చే విలువ ఇదేనా? నేను వచ్చిందే కాకుండా మా అమ్మోళ్ళకి, మా ఇంటి ఎదురుకున్న వాళ్ళకి అందరికీ తీసుకొచ్చాను. అమ్మ, వరపేటలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది, మీరు కూడా మాతో పాటు రండి అని చెప్పి వస్తే మాకు ఇంత దారుణంగా ఇక్కడ చూస్తా ఉన్నారు. ఏ అధికారి కూడా ఇంతవరకు వచ్చి చూసింది లేదు. కనీసం వాటర్ బాటిల్, మంచినీళ్ళ బాటిల్ కూడా, ఒక బాటిల్ కూడా ఇంతవరకు ఇక్కడ ఏ అధికారి కూడా సప్లై చేయకపోవడం చాలా దారుణం. ఇప్పుడైనా సరే జిల్లా కలెక్టర్ గారు మా ముందు దయ ఉంచి, మాకు ఎవరికి కూడా నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. అసలు మాకు టెస్ట్ కూడా చేయించాము. మేము 14 రోజుల క్రితమే మేము టెస్ట్ చేయించాము. చిన్న పిల్లల నుంచి పాల ప్యాకెట్ కూడా, పాలు కూడా సప్లై చేయకపోవడం చాలా దారుణం. రాత్రి భోజనం కూడా సప్లై చేయలేకపోయారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. అసలు లేరు ఎవరు కూడా, తాళమేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మమ్మల్ని చూస్తే రోగిస్తున్నాం అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? మేము స్వతహాగా వచ్చాము. మేము కొన్ని రోజులు బయట గడిపితే ఈ రోగం జరిగి చేరదన్న భయంతో మేము ఉంటే, వాళ్ళేమో ఇక్కడ మమ్మల్ని రోగిష్లు చూసినట్టు చూస్తా ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి మార్చి చిలుకూరుపేట క్వారంటైన్ సెంటర్కి కానీ, నర్సలపేట క్వారంటైన్ సెంటర్కి కానీ వేయాల్సిందిగా రెండు చేతులంటే నమస్కరిస్తున్నాం. మీరు మార్చిన పక్షంలో ఆ కరోనా వచ్చేలా చావడం ఏమోలే కానీ, మేమైతే ఈ రూముల్లో ఉరేసుకుని చావడం గ్యారెంటీ రచ్చిపోతాం. మాకు దయ ఉంచి మనందరికీ కూడా ఈ సెంటర్ నుంచి మార్చవలసిందిగా కోరుతున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.